క్రిందటి భాగంలో ఈ మాయిలర్ పటాన్ని జాగ్రత్తగా పరిశీలన చేశాం. ఇప్పుడు ఈ ఆర్బిటాల్స్ని వాటి యొక్క తక్కువ శక్తి స్థాయి నుంచి ఎక్కువ శక్తి స్థాయికి ఏ విధంగా రాయాలో చూద్దాము. ఇందులో మనకి 8 బాణపు ఏటవాలు వరుసలు ఉన్నాయని తెలిసాయి. మొదటి 2 వరుసల్లో ఒక్కొక్కటి ఉన్నాయి, తర్వాత 2 వరుసల్లో 2 2, తర్వాత 3 3 4 4. ఇప్పుడు నెమ్మదిగా ప్రాక్టీస్ చేస్తే మరలా ఈ పటాన్ని వెయ్యక్కర్లేకుండా మనం గుర్తుంచుకోవచ్చు. ముందు వరుసలో ఒకటి ఉంది, ఒకటితో మనకి ప్రారంభమయ్యేది ఏది? ఎస్ పి బి ఎఫ్ ఎల్ వాల్యూస్ 0 1 2 3. దీన్ని మనం అవరోహణ క్రమంలో రాయాలి. ఎన్ విలువలు 1 2 3 4 ఉంటాయి, ఈ విషయంలో ఆరోహణ క్రమంలో రాయాలి. ఇప్పుడు ఎస్ ఆర్బిటాలు 1వ ఆర్బిట్లో ఉంటుంది కాబట్టి 1s అని రాశాం, అంటే మొదటి వరుస రాశాం. ఇప్పుడు 2వ వరుసలో కూడా 1 ఆర్బిటాలే ఉంది. 1 ఆర్బిటాలే ఉంటే మనం ఎస్తోనే ప్రారంభించాలి, ఎందుకంటే ఆ చివరి ఎస్తో అంతమైంది కాబట్టి మనం 1s అయింది కాబట్టి 2s అయింది. అంచేత 1 1 ఉన్నవి 2 వచ్చాయి. తర్వాత ఈ 3 4 చూస్తే 2 2 కనిపిస్తున్నాయి. 2 ఆర్బిటల్స్ ఒక వరుసలో రాయాలంటే మనం p నుంచి ప్రారంభించి అవరోహణ క్రమంకి రావాలి కాబట్టి వస్తాం. p అనేది 2వ ఆర్బిట్ నుంచి ప్రారంభించింది కాబట్టి 2p 3s, అంటే అక్కడికి 3వ వరుస రాశాం. ఇప్పుడు ఈ 3వ వరుస 4వ వరుస రాయడానికి మనకి ఒక సూచన ఇస్తుంది. 4వ వరుసలో కూడా 2 ఉన్నాయి, ఇక్కడ మనం 2p రాశాం కాబట్టి 2p మళ్ళా 3 థర్డ్ ఆర్బిట్లో ఉంటుంది కాబట్టి 3p 4s అని రాస్తాం. అక్కడికి 3 4 వరుసలు 2 2 ఉన్నవి రాశాం. 5 రాయాలంటే ఏంటి, అందులో 3 ఆర్బిటల్స్ ఉండాలి. 3 ఆర్బిటల్స్ అంటే మనం d నుంచి ప్రారంభించి s వరకు రావాలి. d ఆర్బిటల్ 3వ ఆర్బిట్ నుంచి పుడుతోంది కాబట్టి 3d. ఇది ఎప్పుడైతే 3d అని రాసామో ప్రధాన కోణం సంఖ్యను పెంచాలి, అంచేత 4 వస్తాం. ఎగుమతుల కోణం తగ్గించాలి కాబట్టి 4p, తర్వాత 5s. ఎప్పుడైతే s వరకు రాసామో ఆ ఏటవాలు వరుస అయిపోయినట్టే, ఎందుకంటే ఎక్కడి నుంచి ప్రారంభించినా s తో అంతమవ్వాలి. తర్వాత ఇది 3d వచ్చింది కాబట్టి ఇదే తర్వాత వరుస రాయడానికి, అంటే 6వ వరుస రాయడానికి క్లూని ఇస్తుంది, సూచన ఇస్తుంది. ఇప్పుడు ఇది 3d కాబట్టి 4d 5p 6s. ఆ విధంగా మనం ఏం చేసాం, 5 6 రాశాం. ఇప్పుడు 7 8 ఏటవాల వరుస రాయాలంటే ఒక్కొక్క దాంట్లో 4s ఉంటాయి. 4 రావాలి అంటే మనం ఈ ఆర్బిటల్స్ f నుంచి ప్రారంభించాలి, ఎందుకంటే f నుంచి ప్రారంభిస్తేనే 4 వస్తాయి, d నుంచి ప్రారంభిస్తే 3 వస్తాయి. అయితే f ఆర్బిటాల్ 4వ ఆర్బిటల్ నుంచి వచ్చింది కాబట్టి 4f 5d, ఇది ప్రధాన సంఖ్యను పెంచండి, 6p 7s. అక్కడ 7వ వరుస అయింది, తర్వాత ఏంటి 5f, ఇది 4f రాసాం కాబట్టి 5f 6d 7p 8s. ఇది పెద్ద కష్టం కాదు, కొద్ది శ్రద్ధయా లభతే జ్ఞానం అని మన పెద్దలు చెప్పారు. దేని ఎందైనా మనం ఏం చేస్తాం దృష్టి నిలిపితే సులభంగా అర్థం చేసుకోవచ్చు. వివేకానందుడు ఏం చెప్తాడు, విస్తరించిన సూర్యకిరణాలు మనం పుస్తకం మీద పడితే పుస్తకం కనిపిస్తుంది, అదే భూతద్దంతో ఆ కిరణాలన్నింటినీ కూడా ఒక బిందువు వద్ద కేంద్రీకరిస్తే ఆ వేడి ఏం చేస్తాం, అన్నీ కలిసి ఆ పుస్తకాన్ని మండిస్తాయి. అలాగే మన పంచేంద్రియాలను కూడా అడ్డదిడ్డంగా ఆలోచింప చేస్తే దాని మీద దృష్టి నిలబడదు. దృష్టి నిలబడిపోతే దాన్ని ఎన్నిసార్లు మనం కంఠస్థం బైహార్ట్ చేయడానికి వచ్చినా కూడా గుర్తుంటుంది, 4 రోజుల తర్వాత మర్చిపోతాము. ఇప్పుడు మనకి ఏమైందండి, ఈ మాయిలర్ డయాగ్రామ్లో ఉన్న వరుస అర్థమైపోయింది. ఎప్పుడైతే ఒక వరుస అర్థమైపోయిందో ఇప్పుడు Z=118 మూలకం ద్వారా ఎలక్ట్రాన్ పంపిణీని ఈ విధంగా రాయవచ్చు. ఆ రాసేటప్పుడు ముందు మనం ఏం చేస్తాం, ఆ రిథమ్ని అడుగులు క్రమంగా వేయాలి.
ముందు 1s2 మొదటి వరుస అయింది. రెండో వరుసలో ఒకటే ఉంటుంది కాబట్టి 2s అందులో రెండు పట్టాయి. అక్కడికి ఒక వరుస రెండో వరుస అయింది. మూడో వరుస 2p6 3s2. నాలుగో వరుసలో కూడా రెండు ఉంటాయి. ఇది 2b కాబట్టి 3p6 4s2. అక్కడికి మూడు నాలుగు వరుసలు అయ్యాయి. తర్వాత ఐదు ఆరు వరుసలు రాయాలి. ఐదో వరుసలో మూడు రావాలి. మూడు ఆర్బిటల్స్ అంటే డిఆర్బిటల్తో ప్రారంభించారు కాబట్టి అది 3d. డి యొక్క మ్యాగ్జిమ్ గరిష్ట ఎలక్ట్రాన్ల సంఖ్య, పట్టే సంఖ్య 10. తర్వాత 4p6 5s2. ఆ తర్వాత ఎప్పుడైతే ఇది మనం ఈ ఐదో వరుస రాసామో ఆరో వరుసకి ఈ ఐదో వరుస క్లూన్ ఇస్తుంది. అది 3d కాబట్టి 4d10 5p6 6s2. అక్కడికి ఐదు ఆరు అయిపోయాయి. ఏడో వరుస రాయాలంటే ఎఫ్ ఆర్బిటల్తో ప్రారంభించాలి. అది 4th నుంచి వస్తుంది కాబట్టి 4f 14 5d 10 6p 6 7s2. అక్కడికి మనం ఏం చేస్తాం, ఇది ఏడో వరుస రాసాం. ఎనిమిదో వరుస రాయాలంటే ఇది 4f కాబట్టి 5f 14 6d 10 7p 6. అయితే క్రిందటి భాగంలో మొత్తం గరిష్టంగా మాయిలర్ డయాగ్రామ్ లో 8 వరుసలకి పట్టాలంటే 120 కావాలి. ఆ చివరిది 8s లో రెండు తీస్తే 120 నుంచి 118, కానీ మనం ఇక్కడతో ఆపేస్తాం. ఈ విధంగా 118 దానికే మనం ఎలక్ట్రాన్ విన్యాసం రాయగలిగితే 1 నుంచి 30 ఎలిమెంట్స్ 30 వరకు అటామిక్ ఉన్న వాటిని ప్రతిదాన్ని కంఠస్థం పట్టవలసిన పని ఏముంది? పీరియాడిక్ టేబుల్లో ఆవర్తన పట్టికలో ఏ మూలకం తాలూకా ఎలక్ట్రాన్ విన్యాసానైనా మనం సులభంగా ఈ విధంగా గుర్తుపెట్టుకోక్కర్లేకుండా అందులో కొన్ని విషయాన్ని గ్రహిస్తూ తప్పులు తడగులు లేకుండా చక్కగా రాయవచ్చు. ఈ వీడియో చూస్తున్న ఉపాధ్యాయులు కానీ విద్యార్థులు కానీ మీకు నచ్చితే మీ మిత్రులకి ఈ కెమిస్ట్రీ చదవడంలో రసాయన శాస్త్రం యొక్క ఇబ్బంది పడుతున్న విద్యార్థులను చూడమని వాళ్ళకి సలహా ఇవ్వమని కోరుతున్నాను. థ్యాంక్ యూ ఆల్.